హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఇవాళ మార్నింగ్ ఒక వీడియో చేసుకున్నాం కదండి, లైక్ బోత్ పేరెంట్స్ లేని వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ మనకైతే టు బి ఫ్రాంక్ ఎవరు మెసేజ్ చేయలేదు. సో మనకి ఫస్ట్ పర్సన్ కాంటాక్ట్ అయింది పివి నిహారిక గారు. సో తనకి ఆల్రెడీ మనము కోర్స్ అనేది ఇచ్చాము, అండ్ ఒక వీడియో కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ మనకి అజయ్ ఉన్నారు కదా, యువర్ నేమ్ ఇస్ అజయ్ రైట్? ఎస్ సార్. సో అజయ్ చెప్పండి, అంటే ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు, మీ గురించి ఒకసారి చెప్పండి మన ఆస్పిరెంట్. సార్ నేను 4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే. యాక్చువల్గా నేను ఇంటర్ మీద ఇండియన్ నేవీ సెలెక్ట్ అయ్యాను సార్. నైస్ నైస్. సెలెక్ట్ అయితే అది కొంచెం అంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల అది రిజైన్ చేసి నేను 2019 తర్వాత నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే, నైస్ నైస్. ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇంటి దగ్గర సెల్ఫ్ గా ప్రిపేర్ అవుతున్నారు, సో అమ్మగారికి తోడుగా సార్ ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు. ఎస్ సార్ ఎస్. సో మీరు మన ఆడియన్స్ అందరికీ ప్రామిస్ చేయండి దట్ కోర్స్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా డెడికేటెడ్గా ఎఫర్ట్స్ పెడతాను, అండ్ జాబ్ వచ్చిన తర్వాత ఇలాగే ఒక 5 గురికి సహాయం చేస్తానని చెప్పేసి మీరు చెప్పండి మన ఆడియన్స్కి. ఎస్ సార్ కంపల్సరీగా నేను డెడికేటెడ్ గా చదువుతాను సార్, అండ్ జాబ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా నేను యా చేయడానికి వెనకాలను సార్. ఎస్ ఎస్ ఓకే అజయ్, రైట్. ఈ వీడియో సార్ తర్వాత మీకు కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, సో ప్రాపర్గా దాన్ని అవైల్ చేసుకోండి అండ్ డైలీ ఎఫర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్ మీరు హార్డ్ వర్క్ చేయాల్సింది. ఈ 3 మంత్స్ హార్డ్ వర్క్ చేస్తే ఈ 2024లో మీ మదర్కి మంచి గ్రూప్ 2 జాబ్ అనేది గిఫ్ట్ ఇవ్వాలి మీరు. ఓకేనా? యా, టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. సో మీరు ఎప్పుడన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మొమ్మటం లేకుండా అడగండి. ఓకేనా? మెంటర్షిప్ ఉంటుంది సార్, అంటే ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా? యా, డౌట్స్ వచ్చినప్పుడు ఉంటుంది మీకు, అన్నీ ఉంటాయి, అన్ని మీకు కూడా అవైలబుల్ ఉంటాయి. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి 3 మంత్స్. ఓకే సార్. యా ఓకే అజయ్, ఆల్ ది బెస్ట్ అజయ్, టేక్ కేర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.